నమస్తే, నేను దేవులపల్లెమార్. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అనేది చర్చ జరుగుతూనే ఉన్నది కదా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు అందరూ ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి కావాలి అని మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఆయన ఒకటే మాట చెప్తూ ఉన్నారు, నేను ఈసారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి చేస్తాను, పరిపాలన అక్కడి నుంచే సాగుతుంది, విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని చెప్తున్నారు. ఆయనను వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా అమరావతి రాజధాని అంటున్నారు. రేపు 13వ తేదీన జరిగే పోలింగ్, ఆ తర్వాత జనవరి 4న వచ్చే ఫలితాలు, రాజధాని విషయంలో ఎవరి వాదనను ప్రజలు ఆమోదించినారనేది స్పష్టం చేసేస్తారు, అయిపోతుంది, స్పష్టం అయిపోతుంది. ఈలోగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ద్వంద్వ నీతిని గురించి, లేదా కూటమి ద్వంద్వ నీతి గురించి. చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ కూటమి ద్వంద్వ నీతి గురించి మాట్లాడుకోవాలి. ఎన్నికల సందర్భంగా ఇస్తున్న వార్తాపత్రికలకు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్స్లో ఏం రాసుకుంటున్నది కూటమి? విజయవాడ ప్రాంతంలో ప్రజలకు వెళ్ళే ఎడిషన్స్లో, వ్యాపార ప్రకటన అడ్వర్టైజ్మెంట్లో ఏం రాస్తున్నారు? మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి కూటమి కోటేయండి అని రాసుకుంటున్నారు, అభ్యంతరం లేదు. అదే సేమ్ అడ్వర్టైజ్మెంట్ విశాఖపట్నం ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చిన ఎడిషన్లలో ఈ మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అనే మాట ఉండదు. దాన్ని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ అని ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్ళి, అంటే విశాఖపట్నం వెళ్ళి ధైర్యంగా అమరావతి రాజధాని, ఇక్కడ రాజధాని పెట్టాం మేము అని చెప్పే ముఖం లేక ఇగో ఇట్లాంటి 2 నాలుకల ధోరణిని చంద్రబాబు నాయుడు, ఆయన స్నేహితులు ప్రదర్శిస్తూ ఉంటారు. చూసినాం మనం, జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమనుకున్నా తాను చేయదలుచుకున్నది చెప్తూ ఉన్నాడు, నేను విశాఖపట్నాన్నే పరిపాలనా రాజధాని చేస్తాను, అమరావతి అనేది శాసన రాజధానిగా ఉంటుంది, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచి చెప్తున్నాడు. ఆయన ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నాడు, ఎన్నికలకు కూడా అదే అంశం తీసుకొని వెళ్తున్నాడు. రేపు ప్రజలు తీర్పునిస్తారు. ఈలోగా మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఏమిటంటే, ఈ కూటమి అభ్యర్థి విశాఖపట్నం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న నటుడు బాలకృష్ణ అల్లుడు, బాలకృష్ణ నటుడే కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా, ఆ పార్టీ శాసనసభ్యుడు, ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు కూడా, ఆయన 2వ అల్లుడు అంటే లోకేష్ తోడల్లుడు, విశాఖపట్నంలో ఆయన కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, అమరావతి ఈజ్ 20 ఇయర్స్ స్టోరీ అంటున్నాడు ఆయన. అమరావతిని రాజధానిగా డెవలప్ చేయడం అనేది ఒక 20 ఏళ్ల కథ. నిధులెక్కడి మన దగ్గర 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలంలో 3.5 లక్షల కోట్ల అప్పులైనవి. అమరావతిని ఎక్కడ డెవలప్ చేస్తామో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది డెవలప్ కావడానికి అని చెప్తున్నాడు ఆయన. వైజాగ్ ఈజ్ అ గ్రోత్ ఇంజన్ అంటున్నాడు, విశాఖపట్నం రాజధానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. ఆయన మరి కూటమి అభ్యర్థి అంటే ఆయనకు అర్థమవుతున్నది, ఆయన కూటమి, ఆ కూటమికి పెద్దనగా వివరిస్తున్న చంద్రబాబు నాయుడు చెప్పే అసత్యాన్ని, ఆయన వ్యవహరించే ద్వంద్వని, ఆయన వ్యవహరించే 2 నాలుకల ధోరణిని భరత్ అంగీకరించలేదని అర్థం, అంగీకరించడం లేదని అర్థం, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఇది విశాఖపట్నమే గ్రోత్ ఇంజన్, విశాఖపట్నం లాంటి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం సులభతరం అవుతుంది,
అమరావతిని కాదు, అమరావతి అయితే 20 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నాడు. 20 ఏళ్ళు ఎవరు చూడొచ్చారు? ఇది తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి వ్యవహారం. రాజధానికి సంబంధించి జనం తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. రేపు జూన్ 4వ తేదీ సాయంత్రానికి రాజధాని డిక్లరేషన్ వచ్చేస్తుంది ప్రజల నుంచి. థ్యాంక్ యూ.